మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు 28వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటినుంచే మంచి అంచనాలున్నాయి. అతడు చిత్రంతోనే మహేష్ బాబును ఇండస్ట్రీకి సరికొత్తగా చూపించాడు త్రివిక్రమ్. ఈ సినిమా అటు త్రివిక్రమ్తో పాటు ఇటు మహేష్ కెరియర్లోనూ భారీ విజయంగా నిలిచింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం ఖలీజా కూడా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇక ఇప్పుడు రాబోతున్న మూడో చిత్రంపై సహజంగానే అంచనాలు పెరిగాయి. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మొదట బుట్టబొమ్మ పూజా హెగ్డేని తీసుకోవాలని భావించారట మూవీ మేకర్స్. కానీ పూజా హెగ్డే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయిందని, ఈ కారణంగానే మహేష్ త్రివిక్రమ్ సినిమాను వదులుకుందని ఇండస్ట్రీలో టాక్. దీంతో పూజా స్థానంలో సమంతం తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇటు సమంత మహేష్ బాబుల కాంబినేషన్లో గతంలో వచ్చిన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. ఇక ముచ్చటగా మూడోసారి రిపీట్ అవుతున్న వీరి కాంబో సినిమాకు ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ భావిస్తున్నారట. దీంతో శామ్నే ఈ మూవీ కోసం ఫిక్స్ చేసేశారట. ఇప్పుడు ఇండస్ట్రీలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ ఇదే హాట్ టాపిక్గా మారింది.